అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్గా పూర్వ ఐఏఎస్ అధికారి చక్రవర్తి నియమితులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చక్రవర్తి చైర్మన్గా వ్యవహరించనున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి సత్యసాయి బాబా మానవాళికి విశిష్ట సేవలు అందించారు. పేదలకు విద్య, వైద్యం, తాగునీటి పథకాలను అందించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ప్రపంచంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు ప్రత్యేక స్థానం ఉంది. 150 దేశాలలో 1600 సేవా సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కి గ్లోబల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రవర్తిని నియామకం చేశారు. వైస్ చైర్మన్గా నిమేష్ పాండ్యాను ఎన్నుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న సేవా సంస్థలు, వాటి కార్యకలాపాలకు దిశానిర్దేశం చేస్తూ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ పర్యవేక్షణ చేస్తుంది. ఇంతవరకు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టులో వివిధ హోదాల్లో సేవలు అందించిన చక్రవర్తి ఇకపై ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ఉన్న సత్యసాయి సేవా సంస్థలకు చైర్మన్గా వ్యవహరించనున్నారు. హాస్పిటల్ అండ్ వెన్ ది మహాసమాధి టుక్ ప్లేస్ ఇట్ వాస్ ఎ వెరీ డిఫికల్ట్ టైం. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న సేవా సంస్థలు, వాటి కార్యకలాపాలకు దిశానిర్దేశం చేస్తూ ఇక నుంచి సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ పర్యవేక్షణ చేస్తుంది. త్వరలో ప్రపంచ దేశాల ప్రతినిధులతో ప్రశాంతి నిలయంలో సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం షాపింగ్ కాంప్లెక్స్ పక్కన కోట్లాది రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఆడిటోరియం నిర్మిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత సమావేశం నిర్వహించడానికి ప్రశాంతి నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా కార్యక్రమాలు మరింత వ్యాప్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తానని చైర్మన్ చక్రవర్తి పేర్కొన్నారు. ఆత్మ చే